మెదక్ జిల్లా నరసాపూర్ కేంద్రంలో చౌటి శ్రీనివాసరావు కుటుంబీకులకు సంబంధించిన భూమిని సర్వే నిర్వహించడానికి యాజమానికి తెలియకుండా రెవెన్యూ అధికారులు వచ్చారు. యాజమానికి రెవెన్యూ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. మనస్తాపానికి గురైన శ్రీనివాసరావు ఒంటిపై కిరోసిన్ పోసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కక్షపూరితంగానే పొలం సర్వే నిర్వహిస్తున్నారని, రెవెన్యూ అధికారులు డబ్బులకు అమ్ముడుపోయి తమను అవకతవకలకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. మాది ఉంది కాబట్టి మేము అడుగుతున్నాం. మేము ఎట్లా ఎట్లా వస్తారు సార్? వేరే వాళ్ళ దానికి రావద్దు సార్. నా ల్యాండ్ ఉన్నప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకుంటే రండి సార్. మీరు ఎట్లా రావద్దు కదా? మీరు మా ల్యాండ్ మాదుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా దీని మీద స్థానికంగా ఉన్న టిఆర్ఎస్ నాయకుడు ఉన్నాడు ఒకడు. వానిదే ఇదంతా. మా తాత నుంచి ల్యాండ్ వస్తుంది, అర్థమైందా? మేము గత 50 సంవత్సరాలు నుంచి మా నాన్నగారి పేరు మీకే, మా అమ్మగారి పేరు మీకే, మా పేరు మీదకి వచ్చాం. నిజంగా చెప్పాలంటే అవకతవకలు జరుగుతున్నాయని చెప్తున్నాడు. 100% కేసీఆర్ ఇది దీనికి బాధ్యత వహించాలి.